ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనేదే ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే బరిలోకి దిగుతుంది పోటీకి అని అనుకుంటే అలా పెండింగ్లో పెట్టారు తాత్సారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆశించిన స్థాయిలో ఫలితం అయితే దక్కలేదు ఓకే ఇంకా అది గడిచిపోయిన గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే కంటే ప్రస్తుతం ఏం చేయాలి అనే ఆలోచించారు అందుకే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్న తర్వాత పరిస్థితి ఏంటి జనసేన అయినా యాక్టివ్ రోల్ పోషిస్తుందా యాక్టివ్గా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఆడపాదపా యాక్టివ్గా కనిపించినే తప్ప పార్టీ అయితే పెద్దగా ఎక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు అంటే మిగిలిన పార్టీలతో పోలిస్తే అంటే ఒక పార్టీ అంటే నిత్యం నిత్యం జరుగుతున్న రాజకీయాల మీద మాట్లాడుతూ ఉండాలి ఆ పార్టీ వైఖరి స్పష్టం చేస్తూ ఉండాలి ఆ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి అనేది ప్రజలు చెబుతూ ఉండాలి ఎప్పుడూ కూడా అపోజిషన్ పార్టీస్ అంటే ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉంటారు కనీసం ఆ అయినా చేయాలి జనసేనలో అది కనిపిస్తుందా అంటే ఖచ్చితంగా కనిపించట్లేదు కానీ లీడర్లు ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళ పేర్లు తప్ప తప్పింకెవరు కనిపించారు చాలామంది లీడర్లు ఉంటా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కనిపించరు ఉన్నారో లేదో కూడా అర్థం కాదు సో ఇటువంటి టైంలో ఉన్న నాదేండ్ల మనోహర్ గారైనా ఎందుకు మౌనంగా ఉన్నారు మన నోరు విప్పట్లేదంటే అంటే పవన్ కళ్యాణ్ గారు అనుమతి లేకుండా ఏం మాట్లాడకూడదు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నారు అనేది ఆ పార్టీ నాయకులు బహిరంగంగా చెప్తున్న పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒకవేళ సరైనవి కాదు అంటే విమర్శించే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అమరావతిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ విచారణ జరిపించాలి ఆ భూముల మీద జనసేన జనసేన పార్టీల సింగిల్ గా ఉంటుంటే ఖచ్చితంగా కేంద్రం డిమాండ్ చేసి ఉండేదేమో సిబిఐ విచారణ జరిపింటుంది ఎందుకు జరిపించరు అనేది అలాగని చెప్పి సైలెంట్గా ఉంటే టీడీపీకి మద్దతు ఇస్తుందేమో అనే ఒక ముద్ర కూడా పడింది పోనీ వైసీపీ చేసే తప్పు అని అనుకుంటే వైసీపీ చేసే తప్పు అని కూడా చెప్పలేకపోతుంది అదే కనుక తెలుగుదేశం పార్టీలో ఉంటే చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒకవేళ బీజేపీని వ్యతిరేకించచ్చు వైసీపీని వ్యతిరేకించవచ్చు సో ఇప్పుడు అదే ఆలోచన చేస్తున్నారంట నాదేండ్ల మనోహర్ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతున్న అంశం అంటే ఉన్న ఒక్క మెయిన్ వికెట్ కూడా ఇప్పుడు జనసేన నుంచి చేజారిపోబోతుందా నాదేండ్ల మనోహర్ గారు కూడా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసి చేరబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే గతంలో ఆయన నాదేండ్ల మనోహర్ గారు పోటీకి దిగినా సరే ఆయన స్థానం నుంచి ఆయన గెలుపొందలేకపోయారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది నిజంగా అది ఎంతవరకు వాస్తవం టీడీపీలో చేరి ప్రయోజనం ఏముంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు అలాగని చెప్పి వాయిస్ వినిపించలేకుండా సైలెంట్గా ఉండాలన్న రాజకీయ నాయకుడు కష్టమే కాబట్టి ఏదో ఒక పార్టీలో చేరి తన గళాన్ని వినిపిస్తూ ఉండాలి అనే ప్రతి నాయకుడు అనుకుంటారు కాబట్టి అదే ఆలోచనలో నాదెళ్ళ మనోహర్ గారు కూడా ఉన్నారా అనేది ప్రధానంగా ఒక రేకెత్తిస్తున్న ఒక ప్రశ్న చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది నాదెళ్ళ మనోహర్ గారు జనసేనకి గుడ్ బై చెప్తారా టీడీపీలో చేరతారా లేదా లేదంటే ఇది ఒక స్పెక్యులేషన్ వార్తగానే చూడాలా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి